ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। शंकराय शिव शंकराय परमेश्वराय नमः। शंभवे गरुड शंकराय परमेश्वराय नमः। शंकराय शिव शंकराय परमेश्वराय नमः। शंभवे करुण सिंधवे दुरितनाशकाय नमः। शंकराय शिव शंकराय परमेश्वराय नमः। शंभवे करुण सिंधवे दुरितनाशकाय नमः। शंकराय शिव शंकराय परमेश्वराय नमः। शंभवे करुण सिंधवे दुरितनाशकाय नमः। शंभवे दुरितनाशकाय नमः। ధ్రువ చరిత్ర. ధ్రువుని కథను శివశర్మకు ఇలా చెప్పాడు. ఓ శివశర్మ, చాలా చిన్నతనంలోనే ధ్రువుణ్ణి అతడి సవతి తల్లి అయినటువంటి సురుచి ఇలా హేళన చేసిందట, నువ్వు నా కడుపున పుట్టుంటే కూడా నువ్వు కూడా నీకు రాజు ఒడిలో కూర్చునేటువంటి భాగ్యం దక్కేది. ధ్రువుడి కథ విన్నాం, ఆయన ఇక్కడ వినాలి, మనం ఈ కాశీలో వినాలి ఈ చరిత్రను. కానీ నువ్వు ఆ పుణ్యం చేసుకోలేదు కాబట్టి, సునీతి గర్భాన్ని పుట్టావు కాబట్టి కనుక నువ్వు అయోగ్యుడివి. నా పుత్రుడు ఉత్తముడే యోగ్యుడు, రాజు ఒడిలో కూర్చోవటానికి అర్హుడు. ఒకవేళ నువ్వు రాజు ఒడిలో కూర్చోవాలని బాగా ఆశపడితే మాత్రం తిరిగి నా కడుపులోనే పుట్టాల, పుట్టి పుణ్యాన్ని సంపాదించుకో. ఇక్కడ కథ కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇంకొక చోట విష్ణు దగ్గర వెళ్ళి విష్ణుని చూసుకొని విష్ణు తోడ మీద కూర్చోని చెప్తారు, అది పర్వాలేదు, కొంచెం తేడాగా ఉంది, పర్వాలేదు. నువ్వు అర్హత కోసం ప్రయత్నం చేయి, తపస్సు చేయని అర్థం దీంట్లో. నా కడుపును పుట్టు ఉంటే మళ్ళీ తపస్సు చేయమన్నది అని నిండు సభలో రాజుగారు ఎదుటే అవమానించింది. అప్పుడు రాజుగారు ఏమీ మాట్లాడలేదు. ధ్రువుడు ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. అతడి పసి మనస్సు కదా దారుణంగా గాయపడింది. చిన్నపిల్లలకు ఒక పర్యం గాయపడితే మనసులో భార్యాభర్తలు పోట్లాడుకుంటుంటే ఒక్క పరి వాళ్ళకి గాయపడితే పోదు, ఆ గాయం అట్లే ఉండిపోతుంది. అందుకని చిన్నపిల్లలు ఎదురుగా ఏ విధమైన దెబ్బలాట్లు మాట్లాడుకోకూడదు, ఏ విధంగా నువ్వు మనం మాట్లాడుకోకూడదు పిల్లలు ఎదురుగానే. అవమానం గురించి తల్లికి చెప్పి ఏడ్చాడు సునీతి. ధ్రువుడికి ఓదార్చి అప్పుడు ధ్రువుడితో తల్లితో, అన్నీ సాధించటానికి తపస్సే కారణం కదా, నేను తపస్సు చేస్తానని చెప్పి వెళ్ళాడు. అమ్మ అనుమతి తీసుకొని తపస్సుతో నేను ఇతరులకు దుర్లభమైనటువంటి స్థానాన్ని నేను పొందుతాను అని తల్లి ఆశీర్వచనాన్ని పొంది అడవికి వెళ్ళాడు. అడవిలో బాలధ్రువుడికి ఎటు వెళ్ళాలో తెలియలేదట. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు, ధ్యానించాడు. కళ్ళు తెరవగానే ధ్రువుడికి సప్తఋషులు దర్శనమిచ్చారు. నారదుడు అంటారు కానీ సప్తఋషులు. వారు ధ్రువుడితో, ఓ కుమారా, నీ దుఃఖానికి కారణం చెప్పు అన్నారు. ధ్రువుడు జరిగిన కథనంతా చెప్పి, ఓ మహర్షులారా, నాకు రాజ్యం అక్కర్లేదు, ఎవరు పొందలేనటువంటిది, దేవతలకు కూడా అందనటువంటిది అటువంటి స్థానాన్ని పొందాలనుకుంటున్నాను, అది లభించే ఉపాయాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. సప్తఋషులు ఆ మాటలు విని, ఓ ధ్రువ, నువ్వు శ్రీహరిని ఆరాధించు, నీ కోరిక తీరుతుంది అని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు. అదే ధ్రువుడి కథ. అక్కడ ధ్రువుడు ద్వాదశాక్షర మంత్రం అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, చెప్పండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, కళ్ళు మూసుకోండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, చెప్పండి గట్టిగా, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నిశ్చలంగా జపిస్తూ ధ్రువుడు యమునా తీరంలో
మధువనంలో తపస్సు. అప్పుడు ఎన్నో విఘ్నాలు ఎదురయ్యాయి. ధ్రువుడు వాటన్నిటిని కూడా అధిగమించి దాన్నంతా లెక్క చేయకోకుండా శ్రీహరిని దర్శించాడు. శ్రీహరి ధ్రువుడికి ఆకాశంలో జ్యోతిశ్చక్రం యొక్క ఆధార స్థానాన్ని ప్రసాదించి కోరికను తీర్చాడు. దాన్నే ధ్రువ నక్షత్రం అంటారు. ఆ తర్వాత శ్రీహరి ధ్రువుడికి కాశీక్షేత్రం యొక్క మహిమను బోధించి తానే ధ్రువుణ్ణి వెంటబెట్టుకొని కాశీకి వచ్చి ధ్రువుని చేత శివలింగ ప్రతిష్ఠ చేయించాడు మహావిష్ణువు. ఇది మహా అద్భుతమైన చరిత్ర. ఇది ధ్రువుడితో శివలింగ ప్రతిష్ఠ మహావిష్ణువే చేయించాడు. ఎంత బాగుంది చూడండి. శివకేశవులకు భేదం లేదనటానికి ఇదొక సాక్ష్యం. ఇలా ధ్రువమండలం అవతరించటానికి కూడా కాశీక్షేత్రాన్ని ఉపాసించటమే కారణమైంది. ధ్రువమండలం ఎట్లా వచ్చిందంటే కాశీక్షేత్రమే కారణం. అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీలో ధ్రువుడు ప్రతిష్ఠించినటువంటి ధ్రువేశ్వర లింగాన్ని అర్చించిన వారికి ధ్రువలోక నివాసం సత్యంగా లభిస్తుంది అని విష్ణుదూతలు ధ్రువ చరిత్రను శివశరణకు తెలిపారు. ఇన్ని లింగాలు మనమంతా చూడాలంటే కేవలం ఒక నెల అయినా ఉండాలేమో, ఒక నెల రెండు నెలలు ఉంటే అవుతుంది. వచ్చినప్పుడంతా కొన్ని చూడటం జరుగుతుంది. అచ్చేయచ్చు కావాలంటే. అందుకనైనా ఆయాసిస్తాడేమో మళ్ళీ చూడటానికి వస్తావు అని చెప్పేసి అట్లా అనుకోని అనుకోని ఎన్నైతే అని చూడండి. పోనీ ఇన్ని పేర్లు చెప్పుకుంటూ ఒకే లింగానికి పూజ చేయండి. పొద్దున పుట్టి ఇక్కడ చేస్తారు కదా అచ్చే జై సచ్చిదానందేశ్వర అంతా నువ్వే అని చెప్పారు. ఆ తర్వాత వారు విమానంలో అక్కడి నుండి బయలుదేరి విష్ణు స్మరణ చేసేటువంటి పుణ్యాత్మలు నివసించేటువంటి మహర్లోకానికి అస్ఖలిత బ్రహ్మచారుడైనటువంటి సనక సనందాదులు నివసించేటువంటి జనలోకాన్ని శివశర్మకు చూపించారు. తర్వాత తపోలోకాన్ని చూపించారు. సత్యలోకాన్ని చేరారు. అక్కడ బ్రహ్మదేవుడు శివశర్మ పుణ్యక్షేత్రంలో మరణించినందువల్ల నీకు సత్యలోకాన్ని దర్శించేటువంటి భాగ్యం కలిగింది. ఈ 14 భువనాల్లో ఆర్యావర్తంతో సమానమైనటువంటి దేశము, కాశీతో సమానమైనటువంటి పట్టణము, విశ్వేశ్వరునితో సమానమైనటువంటి లింగము ఎక్కడా లేవు. ఇది కాశీతో సమానమైనటువంటి కాశీ పట్టణం అంటారు దీన్ని. ఎందుకంటే కాశీ లింగాలన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మహాపట్టణము అంటారు. ఏదో మనం పట్టణం అంటే ఏదో బాంబే కలకత్తా అనుకున్నాం. అవి పట్టణం కాదు, అది కొట్టణం. అది అవి కొట్టణం. ఇవి ఇక్కడి నుంచి పట్టణం, పరమాత్ముడి దగ్గరికి వెళ్ళేటువంటిది పట్టణం. మనం పట్టణం అంటే మోక్షము అని ఇంకొక అర్థం వస్తుంది. కాశీ పట్టణం అంటే కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళకి పట్టణం ప్రాప్తిస్తుంది, అంటే ముక్తి ప్రాప్తిస్తుంది అని అర్థం. అక్కడ ఈ కాశీలో మరణిస్తే అతి సులభంగా ముక్తి లభిస్తుంది. ఏది చేయాల్సిన పని లేదు. ఈ క్షేత్రాన్ని ఈశ్వరుడు శూలగ్రహం ఏముందో ఆ దాని మీద నిలిపాడు. పైన నిలిపి మునిగిపోకుండా రక్షిస్తాడు. ప్రళయకాలంలో శూలం మీద నిలుపుతాడు. శివదూతల చేత కాశీ రక్షించబడుతూ ఉంటుంది. ఇందులోకి యమదూతలు ప్రవేశించరు. కాశీలో ఇతరులకు బాధ కలిగించకూడదు, అందరికీ సంతోషం కలిగేలాగా ప్రవర్తించాలి. కాశీలో కోపపడకూడదు, జ్ఞాపకం పెట్టుకోండి. నిన్ను చూశాను నేను, చాలామంది కోపపడుతున్నారు అక్కడ వాలంటీర్స్ దగ్గర అన్నం తినేటప్పుడు. కోపపడకూడదు, నిలిచిపోతుందంట అది. కాశీలో ఎవరి మీదైనా కోపపడితే ఆ కోపం నిరంతరంగా నిలిచిపోతుందట. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటికైనా కోపపడద్దండి. నిన్న తెలియదు కాబట్టి కోపపడ్డాం, ఈరోజు నుంచి కోపపడద్దండి. కోపపడాలంటే కాశీ పట్టణం వదిలి బయట వెళ్ళి కోపపడి మళ్ళీ లోపలికి రావచ్చు.